హాయ్ గైస్, లక్కీ భాస్కర్ మూవీ ఎలా ఉంది మన రివ్యూలో మాట్లాడదాం. వెంకీ అట్లూరి నాకు ఇష్టమైన డైరెక్టర్, కొద్దిగా పరిచయం ఉన్న డైరెక్టర్. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, సీతారా ఎంటర్టైన్మెంట్, నాగవంశీ కలయికలో వచ్చిన లక్కీ భాస్కర్ నిజంగా లక్కీ సినిమానా, తీసిన వాళ్ళకు లక్కీ బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా మన రివ్యూలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నిన్న 7 o'clock ఐమాక్స్లో ప్రీమియర్ చూసిన, కానీ ఫుల్ హెడ్ఏక్ ఉండే, నిన్న అక్కడే మాట్లాడదాం అనుకున్నా. లేట్ అయినా కానీ మన రివ్యూ నిజంగా లక్కీ భాస్కర్ గురించి పర్ఫెక్ట్గా మాట్లాడదాం. లక్కీ భాస్కర్ క్రైమ్ థ్రిల్లర్, ఒక ఫ్యామిలీ డ్రామా. లక్కు లేని వ్యక్తి బిగినింగ్లో ఫస్ట్ హాఫ్ మొత్తం డైరెక్టర్ వెంకీ అట్లూరి చూపెట్టిన విధానం, స్క్రీన్ ప్లే, క్లిప్పింగ్ ఎక్కడ గింత మిస్ కాకుండా. ఒక ఫ్యామిలీ మాను ఒక నార్మల్ ఉద్యోగం, బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ, ఇప్పుడు ఇది ప్రజెంట్ జరిగిన స్టోరీ కాదు, 89 to 92 మధ్యలో జరిగిన స్టోరీ. అది కూడా ముంబైలో జరిగిన స్టోరీ. మన తెలుగు ట్రాన్స్లేషనే ఉంటుంది, మన సౌత్ నేటివిటీ అనేది చాలా తక్కువ. జస్ట్ నటులు మాత్రమే సౌత్ నటుల్లాగా అనిపిస్తుంది. స్టోరీ మాత్రం మొత్తం ముంబైలో జరిగిన స్టోరీ. ఒక బ్యాంక్ ఉద్యోగిగా ఒక తన తండ్రి ఆల్రెడీ చీటింగ్ చేసి మోసపోయిన వ్యక్తిగా ఉంటాడు ఒక ఇతరుల చేత వ్యాపారంలో. తన లక్కు ఎంత బ్యాడ్గా ఉంటుందంటే కనీసం తన కొడుకుకు పావు బజ్జీ కూడా తినిపించలేని స్థితిలో ఉంటాడు లక్కీ భాస్కర్. చిన్న ఉద్యోగం చేస్తూ అది కూడా స్కూటర్ ఈఎంఐ కట్టలేకుండా అంత నీచాతి నీచమైన స్థితిలో ఉంటాడు. అంతటి స్థాయిలో ఫస్ట్ హాఫ్ మొత్తం తన ఫ్యామిలీకి తన అత్తగారింట్లోనే కొద్దిగా ఎంత ఎమోషనల్గా అనిపిస్తుంది అయితే, అవమానం జరిగినప్పుడు అవమానం కూడా బయటికెళ్ళి ఎలా మనం సాధించాలి, ఇంత నా తండ్రి మోసపోయి నేను ఇంత ఇంటి అద్దెలు కూడా కట్టలేకపోతున్నా, స్కూటర్ ఈఎంఐ కూడా కట్టలేకపోతున్నా, అంత బ్యాడ్ స్థాయిలో ఉంటాడు. అక్కడి నుంచి ఫస్ట్ హాఫ్ మొత్తం వెంకీ అట్లూరి తీసుకొచ్చిన విధానం నిజంగా కొన్ని కొన్ని మ్యాజిక్ ఉంటుంది. నిజంగా క్రైమ్ బ్యాంక్లో ఇలాంటి చీటింగ్ క్రైమ్ కూడా జరుగుతుంది. బ్యాంక్ ఉద్యోగి అయిన లక్కీ భాస్కర్ చిన్నగా వ్యాపారంలోకి ఎలా టర్న్ అయ్యాడు, వ్యాపారంలో ఎలాంటి లాభాలు వచ్చినాయి, వ్యాపారంలో కూడా ఈ బ్యాంకు డబ్బు తీసుకెళ్ళినప్పుడు నిజంగా ఇక్కడ దొరికిపోతాడా, క్రైమ్ బయటపడుతుందా, ఇలాంటి చేయడం కరెక్టేనా, ఇవన్నీ స్క్రిప్పింగ్గా ఎక్కడ ఎగ్జైట్మెంట్ తగ్గకుండా నిజంగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన విధానం బ్రహ్మాండంగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో నిజంగా లక్కు భాస్కర్ అనేది లక్ ఏ రేంజ్లో ఉందో అక్కడ మొదలవుతుంది. జస్ట్ బ్యాంకు ఉద్యోగి నుంచి వందల కోట్ల స్థాయికి, వేల కోట్ల స్థాయికి, ఏకంగా తన ఇంటి మీద ఐటీ రైట్ జరిగే స్థాయికి ఎలా ఎదిగాడు, కోట్ల రూపాయల షేర్లు ఎలా వచ్చి పడ్డాయి, తను ఏది కొన్నా కానీ అది లక్కుగా ఎలా మారింది అనేది సెకండ్ హాఫ్లో చూపెట్టాడు. పాయింట్ ఎండింగ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా తీసుకొచ్చాడు అబ్బా వెంకీ అట్లూరి, ఏ మాత్రం తగ్గలేదు. లక్కు అనేది కొంతవరకే ఉంటుంది, ఎంతవరకైనా ఉండదు, అది తన తండ్రి చెప్పిన మాట 100% పాటిస్తాడు, అదే లక్కు భాస్కర్ కాన్సెప్ట్ మాత్రం అద్దిరిపోయింది. సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్టులు ఉంటాయి కదా, బ్రహ్మాండంగా ఉంటాయి. తను బ్యాంకుల నుంచే డబ్బులు కోట్ల రూపాయలు తీసుకున్నప్పుడు, 10 లక్షలు తీసుకున్నప్పుడు దొరికిపోతాడా, లేకపోతే ఇక్కడే తన ఉద్యోగం పోతుందా అని కొన్ని కొన్ని చిస్టులు పెడుతూ ఎక్కడ తగ్గకుండా, ఎగ్జైట్మెంట్ తగ్గకుండా, వెంకీ అట్లూరి ఆ విధంగా తెరకెక్కించాడు. ఫైనల్గా కాన్సెప్ట్ ఎలా ఉందంటే, నీకు బిగినింగ్లో ఎంత దరిద్రంగా ఉన్నా, లక్ ఎమ్మడొచ్చినా కానీ, నీకు ఏది కొన్నా, నీకు సక్సెస్ఫుల్గా రన్ అయినా కానీ, ఒక జూదం ఆడినా కానీ, ఒక ప్యాకట్ ఆడినా కానీ, ఏదైనా కానీ నేను లిక్కు లక్కు కలిసి వస్తుందంటే నీకు పోయినంతకాలం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అన్నీ వెళ్ళొద్దు. ఏదైనా జూదమైనా నీకు డబ్బు వచ్చినా కానీ కొంతవరకు ఒక స్టాప్ వెళ్ళిన తర్వాత అక్కడ వరకే ఆపేయాలి. ఎండ్ అనేది ఎండ్ వరకు ఆడుతూనే ఉండదు, దానికి దేనికైనా కానీ ఒక దానికి ముగింపు ఉంటుంది. లక్కు భాస్కర్ కూడా ఒక ముగింపు అనేది తన తండ్రి చెప్పిన మాట నిజమై నిజంగా 100% నిజం అనిపిస్తుంది. కొందరు జూదంలో వెళ్తారు, అరే డబ్బులు వస్తున్నాయి కదా ఆడుతూనే ఉంటారు, డబ్బులు వస్తున్నాయి కదా ఆడుతూనే ఉంటారు, పోతున్నాయి కదా మళ్ళీ వస్తాయేమో ఆడుతూనే ఉంటారు, కానీ ఏదైనా ఒక లిమిట్ ఉండాలి. లక్కీ భాస్కర్ కూడా ఆ లిమిట్ తోటే కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయిందబ్బా, ఏ మాత్రం డిసప్పాయింట్ చేయలే సినిమా. ఇది ఒక ఫైనాన్షియల్ క్రైమ్, మంచి ఫ్యామిలీ డ్రామా. ఎన్ని ట్విస్టులు ఉంటాయి బ్యాంక్లో, అప్పట్లో ఇంత ట్విస్టులు ఉన్నట్ట బ్యాంక్లో, బ్యాంకు డబ్బులు వేరే వాళ్ళ బిజినెస్ కోసం ఇలా వాడతారా నిజంగా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతి బ్యాంక్లో 10 CC కెమెరాలు ఉంటాయి కాబట్టి 5 రూపాయలు ఇచ్చినా దొరికిపోతారు. 90s లో ఒక బ్యాంక్ డబ్బు వేరే కంపెనీలకు ఇట్లా మళ్లించారా, ఆ బిజినెస్ వేరే రకంగా వాడారా అనేది కార్ల ఇంపోర్ట్ కానీ, తర్వాత టీవీలు అప్పట్లోనే 90s లో అప్పుడే బయటకు వస్తున్న సోనీ టీవీ కానీ ఇలాంటి మార్కెట్ ఇలాంటి డబ్బులు పెట్టారా అనేది నిజంగా ట్రూ జరిగిన స్టోరీ అంట. బ్రహ్మాండంగా మనకు స్టోరీ చూస్తుంటే అరే పెద్దగా ఫైట్లు లేవు, పెద్ద సాంగ్స్ లేవు, ఏంటప్పా అనేది లేదు. కానీ లక్కు భాస్కర్ది తన ఫ్యామిలీ డ్రామా, తన క్రైమ్ డ్రామా ఎక్కడ
ఇంత స్క్రీన్ పే తగ్గకుండా క్రిప్పింగ్ గా తీసుకొచ్చాడు నిజంగా వెంకయ్య అట్లూరి. యాడ్స్ బ్రహ్మాండంగా ఉంది, మనకు టైటిల్ ఏ విధంగా ఉందో సినిమా కూడా ఆ విధంగానే ఉంది. ఫైనల్ గా లక్కీ భాస్కర్ బ్యాంక్ వాళ్ళకే దెబ్బేసు తన లక్ ఏంటో మరి అక్కడ కూడా పరీక్షించుకున్నాడు. 100 కోట్ల చెక్ రాసి ఏకంగా తను విదేశాలకు వెళ్ళినప్పుడు తన తండ్రి ఇచ్చిన ఐడియా కూడా బ్రహ్మాండంగా ఉంది. లక్ అనేది కొంతవరకే, జూదం అనేది కొంతవరకే, స్క్రీన్ ప్లే మాత్రం బ్రహ్మాండంగా నచ్చింది. ఇటు ఫ్యామిలీ, బ్యాంకు, క్రైమ్, తర్వాత తన ఇన్ఫోర్ట్ చేసిన కొన్ని కొన్ని షేర్లు, తన వ్యాపారం, ఈ 3 కాన్సెప్ట్ల మీదనే ఎక్కడ తగ్గకుండా తీశాడు. ఫైనల్ గా సినిమా మనం పైకి ఎదగాలి, లక్ మనతో ఉండాలి అని ఒక ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నంతవరకు ఈ సినిమా బ్రహ్మాండంగా నచ్చుతుంది. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా, కానీ కమర్షియల్గా ఆలోచించే వాళ్ళకి మాత్రం ఏమాత్రం నచ్చదు ఇది. ఒక ఫైట్లు కానీ, ఒక మంచి సాంగ్స్ కానీ, ఒక మంచి లొకేషన్స్ కానీ, కమర్షియల్గా కామెడీ ఆలోచించే వాళ్ళకు ఎక్కడ నచ్చదు. కామెడీ ఉండదు, ఫైట్లు ఉండదు, రిచ్ ఫుల్ లొకేషన్స్ ఉండవు. ఈ దీంట్లో కమర్షియల్గా ఏది ఇంత పాయింట్ ఉండదు. జస్ట్ ఇది క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, బ్యాంక్లో జరిగిన ఒక క్రైమ్ థ్రిల్లర్ అంతే స్టోరీ. దాన్ని కూడా ఒక క్రిప్పింగ్గా ఎక్కడ మిస్ఫైర్ కాకుండా చాలా పక్కాగా నేను ఈ కథ ఎంచుకున్న ఈ విధంగా చెప్తున్నట్టు వెంకయ్య అట్లూరి బ్రహ్మాండంగా చెప్పాడు. కమర్షియల్గా ఆలోచించే వాళ్ళకి మాత్రం పెద్దగా ఎక్కకపోవచ్చు. స్టోరీ బైగా ఒక నేను కంటెంట్ చూసిన, ఒక బెస్ట్ కంటెంట్ మూవీ చూసిన, నేను కూడా ఒక మిడిల్ క్లాస్, నేను రిచ్ కావాలి, లక్కీ భాస్కర్ లాగా పైకి ఎదగాలి అన్నట్టు ఈ సినిమా నచ్చుతుంది. అండ్ మీనాక్షి చౌదరి అదిరిపోయింది, తన లుక్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది మీనాక్షి చౌదరి. ఇంకా దుల్కర్ సల్మాన్ చెప్పక్కర్లేదు. సీతారామం తర్వాత మరొక్క తెలుగులో మంచి క్లాస్ ఏరియాలో మల్టీప్లెక్స్లలో దుమ్మేస్తుంది ఈ సినిమా, క్లాస్లో దుమ్ము దూపే సినిమా. థ్యాంక్ యూ సో మచ్.